మీ పేరు ఏం స్వామి? బ్రహ్మారెడ్డి. ట్రాక్టర్ కొని ఎంత కాలం అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. ఎంత పెట్టుకున్నావు స్వామి? 6 లక్షల 50 వేలు. మీరు ఏ పర్పస్ దేని మీద ఉన్నారు? ఏ పర్పస్కి? వ్యవసాయం. వ్యవసాయం. నిన్న ఇటైన బండి చెప్పేదా? బ్యాటరీ ఏమో ముందర ఈ విధంగా ఇచ్చారు. ఇదే ఎయిర్ క్లీనరు. మన ఇదేమో కూలింగ్ వాటర్ పోసుకునేది. పోతే ఇది మనకి సైలెన్సరు ఈ విధంగా ఇచ్చారు. పోతే బానిట్టు ఇట్లా పైకి లేపుకోవచ్చు. ఐడియాలిక్ ఈ విధంగా చాలా కంఫర్ట్ఫుల్గా ఇచ్చాడు. ఇదేమో పంపు. ఫిల్టర్లు. ఇదేమో వేస్ట్ వాటర్ దిగే ఫిల్టర్ ఇది. ఇది సార్ ఇది కిక్కరు. కిక్కరు అది దేనికి ఉపయోగిస్తాం? ఇది మనం ఆయిల్ అయిపోయినప్పుడు కానీ అంటే కిక్కర్ ఇట్లా తీసుకుని ఇట్లా చేసుకుంటాము. అయితే ఇది క్లచ్. డ్యూయల్ క్లచ్. మనకి ఇది వచ్చి ఇది హాఫ్ ఇంజిన్ ఆఫ్ చేసుకోవడానికి. ఇంజిన్ ఆఫ్ చేసుకోవడానికి ఇది. సీట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఏంటి మన ఇష్టం. ఎట్లా జరుపుకోవచ్చు? ముందుకు రావచ్చు, వెనక్కి రావచ్చు, డౌన్ అప్ చేసుకోవచ్చు. అవకాశం ఇచ్చాడు. ఏమో పీటీఓ సాఫ్ట్ గేర్ ఇది. ఇది ఒకటి. మళ్ళీ ఇది హై స్పీడు, ఇది కొద్దిగా లో స్పీడు పై కంటే. ఇది ఇది క్లచ్. ఇది క్లచ్. ఇది క్లచ్. అది క్లచ్. డ్యూయల్. ఇది డ్యూయల్ క్లచ్. పీటీఓ క్లచ్. ఓకే సార్. ఇది మనకి ఇది మామూలు మనం గేర్ ఫ్రంట్ ఫ్రంట్ డ్రైవర్స్ గేర్లు. ఇండికేటరు. ఓకే. ఇండికేటర్ ఈ విధంగా ఇచ్చారు. ఏం పార్కింగ్ ఇండికేటర్ ఇచ్చారు. చేసి 13 ఇచ్చారు. థర్టీన్ బ్యాక్ ఇండికేటర్ ఆ విధంగా వచ్చింది. ఆయిల్ ట్యాంక్ ఇది. ఎన్ని లీటర్ పట్టింది సార్? 60 లీటర్స్. 60 లీటర్ 60 లీటర్ పట్టింది. ఓకే. 60 లీటర్ పట్టింది. ఇది బ్యాక్ సైడ్ ఇటు బాగుంది. ఇది పైన సెట్ చేసుకున్నాం. ఇది మేము సేలకు పురుగు మందు కొట్టుకోవడానికి పంప్ సెట్టింగ్ మేము ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇది పురుగు మందు కొట్టుకోవడానికి ఇచ్చి ఈ విధంగా ఇచ్చి తెలుచుకోవడానికి తక్కువ ఇచ్చి తక్కువ తెలుచుకోవడానికి ఇస్తారా? ఇది ఒకటి. ఇదే ఇది చింతకాయ నేను తగిలించుకుంటాం. కింద దానికి తగిలించుకుంటారు తక్కువ. ఇది వచ్చి మనకి ఇది సాఫ్ట్. ఇది పీటీఓ సాఫ్ట్. అది ఏ విధంగా ఉపయోగిస్తాం మనం? అదే మనం ఇందాక ఫ్రంట్ ఫ్రంట్ వేసి పురుగు ముందు. ఇది ఇది సార్. ఇది హైడ్రాలిక్కు తక్కువ హైడ్రాలిక్ లేపడానికి ఇది. బ్యాక్ లైట్ కంపెనీ వాడు ఇచ్చింది. మనకి ఎట్టగంటే అట్ట అడ్జస్ట్మెంటు. ఈ లిఫ్ట్ ఐడియల్ గేరు, లిఫ్ట్ గేరు డెప్త్ దింపుకోవడానికి వాటికి ఉపయోగిస్తాం మనం. కల్టివేటర్ పైకి లేపడం కానీ. ఇదేమో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గేర్లు. ఏం బ్రే ఎక్సలేటర్ ఇది ఇది డిఫరెన్స్ లాక్ ఇచ్చాడు. డిఫరెన్స్ లాక్ ఇచ్చాడు. నేను ఒక వీల్ తిరుగుతా దొక్కు స్టడీకి పోతే రెండు వీళ్ళు పట్టుకొని వచ్చేది. వీళ్ళు స్లిప్ కాకుండా ఈ యాక్సిలరేటర్. ఈ ఆయిల్ బ్రేక్లు.
మనకి అద్దాలు ఎందుకు ఇచ్చినారు సార్? ఆయిల్ బ్రేక్ ఇది హ్యాండ్ బ్రేక్ లాగా ఇచ్చాడు. హ్యాండ్ బ్రేక్ ఏమో సేట్ ఎక్సలేటర్ ఫ్రంట్ లైట్లు ఇచ్చాడు. ఇది మనకి కాళ్ళకి మనకి హీట్ రాకుండా ఉండటానికి కంపెనీ ప్రొవైడ్ చేశాడు. వచ్చేసరికి సెల్ఫ్ మోటారు, సెల్ఫ్ మోటార్ డైనమా, ఏ ఫీజ్ బాక్స్, ఫీజ్ బాక్స్, ఫిల్టర్, హైడ్ ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇది ఎక్కడ హైడ్ ఆయిల్ ఫిల్టర్ నేను వచ్చేసి ఓకే కింద ఉండేది హైడ్ ఆయిల్ ఫిల్టర్. కిలోమీటర్లు బట్టి కదా, ఎన్ని కిలోమీటర్లు గంటకి గంటల లెక్క, గంటల బట్టి గంటలు బట్టి 250 గంటలకి ఒకసారి మారుతుంటాం. పవర్ స్టీరింగ్ సిలిండర్ ఫ్రంట్ టైర్ అనిపించారు సిక్స్ ఇచ్చారా? ఈ విధంగా ఇచ్చారు. బంపర్ మటుకు బాగా నచ్చింది, వేరే మోడల్ కూడా ఉండే కానీ ఈ బంపర్ బాగా నచ్చింది నాకు. నాకు బాగా నచ్చింది. వేరే సిస్టమ్ కూడా ఉండయి, వాటి మీద ఇవి బాగుండే. మనకు ఫ్రంట్ హెడ్ లైట్ ఈ విధంగా ఇచ్చారు. మనకు లైటింగ్ అనే అంతా బాగా కనిపిస్తుంది, స్ట్రైట్గా పడుతుంది లైటింగ్ కూడా. మనకి స్టీరింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు, స్టీరింగ్ ఈ విధంగా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. బాగా కంఫర్టబుల్గా బాగానే ఉంది. ఇది వచ్చేసి 4 ఇండికేటర్స్, ఇట్లా అయితే 4 ఇండికేటర్స్. అదిగో ఇదేమో లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ కిట్ట. ఇదేమో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అడ్వాన్స్గా కంపెనీ వాళ్ళే ఇచ్చారు ఇది. ఓకే సార్. ఏం హెడ్ లైట్ ఆన్ ఆఫ్ ది హెడ్ లైట్ హార్న్ ఇది హ్యాండ్ ఎక్సలేటర్ డీజిల్ ట్యాంక్ మీటర్ అది చూపించడానికి. ఇదేమో హవర్స్ ఎన్ని గంటలు తిరిగింది చూపిస్తుంది. ఇది టెంపరేచర్ స్వామి, ఎంత మనం హీ బండి ఎంత హీట్ అయిందో చూపిస్తుంది. ఏమన్నా మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ మనం ఏదైనా మొబైల్ పెట్టుకోవచ్చు, కంపెనీ ఏదైనా మనం పెట్టుకోవడానికి అవకాశంగా ఇచ్చారు ఇది. నేను 2 ఇయర్స్ నుంచి తోలుతున్నాను, 2 ఇయర్స్ నుంచి తోలుతున్నాను. 241 కొన్నాము. మాకు దాని మీద ఇది బెటర్గా అంటేనే మేము తీసుకున్నాము. ఇది మాకు అంటే వాళ్ళు అన్నారని కాదు, మీరు ఇప్పుడు తోలేరు కదా, రెండు తోలేము. మాకు ఇదే కంఫర్టబుల్ బాగా బెటర్గా ఉంది. మైలేజ్లో కూడా దాని మీద 1 లీటర్ తక్కువే. మీరు ఇసుక పొలాల్లో తోలుతారా ఎక్కువగా? బురద పొలాలు, మెట్ట పొలాలు. మెట్ట పొలాలు ఎంత వచ్చింది? 241 మీద 1 లీటర్ తక్కువ పెట్టింది సార్. 2 బళ్ళు ఒకే రోజు ఫుల్ టే చేసాము, దుక్కులో పెట్టాము, మళ్ళీ వచ్చి అదే బంకులో ఫుల్ చేసాము. 2 బళ్ళు మాయే. ఈ మాకు జాండీర్కే 2 లీటర్లు తక్కువ పట్టింది. అంటే అది ఇది ఎక్కువ కాలిందా? ఇది తక్కువ కాలింది. ఇదే తక్కువ కాలింది, ఇదే జాండీరే తక్కువ కాలింది. 241 మీద 2 లీటర్లు తక్కువ కాలింది. ఓకే సార్. అంటే మైలేజ్ ఇదే వస్తుంది? ఇదే మైలేజ్ వస్తుంది మాకు. అందుకే మేము 241 తీసేసి ఈ బళ్ళే 2 బళ్ళు తీసాము సార్. అయితే మీరు బురద పొలంలో ఎవరైనా ట్రాక్టర్లు కొనాలంటే మీరు ఇదే ట్రాక్టర్ సజెషన్ చేస్తారు? ఇదే చెప్తాం, దేనికైనా ఇదే సొల్యూషన్ చెప్తాం సార్. సేద్యానికి మట్టుకి ఇదే చెప్తాం. రేత్రి పొగులు సేద్యం చేసినా కూడా మా ఒళ్ళు నొప్పులు అనిపించవు, అది బాగుంటుంది. మీకు డ్రైవింగ్కి బాగుంటుంది, కంఫర్టబుల్గా బాగుంది. బ్రేక్ సిస్టమ్, బ్రేక్ కానీ బ్రేక్ కొట్టిన ఏదైనా మా సిస్టమ్ బాగుంది. అది అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.